రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ సాధన సంపద. మరి సాధనను ఏ విధంగా ఈ యొక్క బహుజనులు ఆచరించాల్సి ఉంటుంది, సాధన ద్వారా సంపదను ఏ విధంగా వారు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది, మరి సాధన సంపదను ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి బహుజనులు తమ యొక్క మార్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు, అదేవిధంగా మరి సాధన సంపదను రేపటి బహుజనులు ఏ విధంగా ఒక బాధ్యతగా తీసుకోవాలి, మరి ఈ యొక్క అంశాలను ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఈ యొక్క స్కైప్లో మనతో పాటు పాల్గొంటున్నారు ప్రొఫెసర్ రవిప్రసాద్ గారు. వీరు రిటైర్డ్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ. ముందుగా వారికి స్కైప్లో ఇన్వైట్ చేద్దాం. రవిప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. నమస్కారం. ఎస్ సార్, సాధన సంపద దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం సార్. మరి సాధన సంపద అంటే ఏమిటి, నిర్వచనంతోటి ముందుగా మనం ప్రారంభిద్దాం సార్. దుర్గాప్రసాద్ గారు. ఎస్ సార్. భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఇది నమ్మకాల మీద, మూఢనమ్మకాల మీద భారతదేశం నడుస్తుంది. ఓకే, అందుకొరకు వేమన గారు ఒక మాట అన్నారు, సాధనతోనే సమకూరు ధరలోన. అంటే ఏ పనైనా సాధన చేసి నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ లో పెట్టాలని చెప్పేసి వేమన గారు చెప్పారు. ఓకే, అదే విధంగా గౌతమ బుద్ధుడు చెప్పాడు, అంబేడ్కర్ చెప్పాడు, రాయిదాస్ చెప్పారు, సంత్ కబీర్ చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు. నిజానికి చెప్పాలంటే ఈ దేశంలో ఎంతో మంది సంతులు, పరిశుద్ధులు, జ్ఞానులు సాధన చేసి సాధన చెయ్యండి మాలాగా మీరు కూడా జ్ఞానులైపోతారు అని చెప్పారు. ఓకే, అదే విధముగా గౌతమ బుద్ధుడు 12 సంవత్సరాలు సాధన చేశాడు. సంత్ రవిదాస్, సంత్ కబీర్ మొదలైన వాళ్ళంతా సాధనతోనే జ్ఞానాన్ని సంపాదించారు. ఇది నగ్న సత్యం, అందరికి తెలుసు. అయితే బహుజనులు, ఇతరులు కూడా ఏ సాధన లేకుండా అనేక నమ్మకాలు పెట్టుకున్నారు. ఉదాహరణకి మతం ఉన్నది, మతము నమ్మకం మీదనే ఆధారపడ్డది. ఓకే, మతము నమ్మకం మీద ఆధారపడడం వల్ల అందులో ఉన్నటువంటి మంచి చెడు ఏదని ఆలోచించకుండా అది గుడ్డి నమ్మకం అయిపోయింది. ఓకే, ఈ గుడ్డి నమ్మకం ద్వారా దేవుడు అని తెలుస్తలేదు, కులం అంటే తెలుస్తలేదు, వర్గం అనేది తెలుస్తలేదు. ఎవరైతే దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడో, కపటంతో ఆలోచిస్తున్నాడో, మోసం చేయాలని ఆలోచిస్తున్నాడో, వాళ్లకు అమాయకులు బలి అయిపోయినారు. కాబట్టి ఈ బలి ఎప్పటి నుంచి మొదలైందంటే కొన్ని వేల సంవత్సరాలుగా మొదలైంది. అందుకొరకు మన దేశంలో చాలా మంది అనేక సాధనలు చేసి అనేక టెక్నిక్ అని పెట్టారు. ఓకే, ఆ టెక్నిక్ ని కూడా పట్టించుకోకుండా ఎవరు ఏది చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మడం, అదే విధంగా గుడ్డి నమ్మకాలతో బ్రతుకుడు అయిపోతున్నారు. రైట్, అంటే ఇప్పుడు ప్రొఫెసర్ గారు సాధన మార్గాలు గురించి ఒకసారి మనం చర్చిద్దాం. సాధన మార్గాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ యొక్క సాధన మార్గాల ద్వారా మరి ఏ విధంగా ఆ యొక్క సంపత్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు, లేదా సంపదను ఉత్పత్తి చేసుకోవచ్చు అన్న మార్గాల గురించి మాట్లాడదాం. సో సాధన మార్గాలు ఎలా ఉన్నాయి సార్? అసలు సాధన మార్గాలు ఆచరించేలాగా ఉన్నవి. అవి ఎంత హాయిగా ఉన్నాయంటే, ఉదాహరణకి ఎవరికైనా అర్థమైపోతాయి. ఇప్పుడు భారతదేశం ఉన్నది, భారతదేశము బాగుపడాలి, భారతదేశంలో మార్పు రావాలి అని అనుకుంటే చేయవలసింది ఏంటంటే, బహుజనులు ఈ మార్పు మాతోటే రావాలని అనుకోవాలి. వాస్తవానికి బహుజనులు 90% ఉన్నారు కాబట్టి వీరు తలంచుకుంటే మార్పు వచ్చేస్తుంది, వీరు తలంచుకుంటే అభివృద్ధి వచ్చేస్తుంది,
వీళ్ళు తలంచుకుంటే రాజ్యాధికారం వీళ్ళ చేతిలోకి వస్తాయి. రైట్ సార్, ఇప్పుడు భోజనాలు తలచుకుంటే అన్నీ సాధ్యమే అంటున్నారు, కానీ ఆ సాధ్యాసాధ్యాలు తేలడానికి మార్గాలు ఉంటాయి కదా, సాధన మార్గాలు. ఆ మార్గాల గురించి ఒకసారి మనం చర్చిద్దాం, వాటి పేర్లతో సహా మనం ఇప్పుడు చర్చిద్దాం. చెప్తాను. ఎస్, మొదటి మార్గం ఏంటంటే నమ్మకాలు అపనమ్మకాలు మావి కావు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు అంటే సమాజము బహుజనులకు అనుకూలంగా లేదు. అందువలన భారతదేశంలో బహుజనులు సేవకులు లాగా ఉన్నారు, కార్మికులు లాగా ఉన్నారు, ఉత్పత్తిని పెంచేటటువంటి రంగంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు మొదట ఏమనుకోవాలంటే భారతీయ సమాజము వీళ్లకు అనుకూలంగా లేదు, అందువరకు వీళ్ళు కొంత ప్రతికూలంగా ఆలోచించాలి. మొదటిది అనుకూలము ప్రతికూలము ఈ రెండు మొదట ఆలోచించాలి అనేది. సమాజం అనుకూలంగా లేదు కాబట్టి వీళ్ళు ప్రతికూలంగా ఆలోచించాలి. ఇట్లా అనుకూలం ఏంటిది ప్రతికూలమే చూడాలి. మతం వీళ్ళది అనుకూలంగా లేదు, అందుకొరకు వీళ్ళను అంటజబుల్స్ అన్నారు. అందుకొరకు వీళ్ళు సమ విభాగంలో ఉన్నారు. అయితే ఇక్కడ కావాల్సింది ఏంది, నమ్మకాలను అపనమ్మకాలుగా భావించాలి. దేవుడు ఎవరు అంటే దేవుడు నమ్మకంతో అర్థం కాదు, మొదటిదండి. దేవుడు నమ్మకంతో అర్థం కాదు. కాబట్టి దేవుడు అర్థం కావాలి అంటే వీళ్ళు ఏం చేయాలి, పరిశోధన చెయ్యాలి, సత్య అన్వేషణ చెయ్యాలి. సత్య అన్వేషణ చేస్తే ఆ అన్వేషణలో ఏదైతే వీళ్ళకు దొరుకుతో అది వీళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు హిందువులు అనగానే వీళ్ళు నమ్మేస్తున్నారు, కానీ వీళ్ళు గుడికి రానియరు కదా, పూజలు చేయనియరు కదా. చేయలేనప్పుడు మేము ఎట్లా హిందువులం అవుతాము, ఇది అనుకూలంగా లేదు కదా అని వీళ్ళు ప్రతికూలంగా ఆలోచించాలి. అంటే మీరు చెప్పిన ప్రకారం మతం ఒక విశ్వాసం అనుకుంటే మరి దేవుడు కూడా విశ్వాసమే కదా, ఆ విశ్వాసాన్ని గుండెల్లో ఉంచుకొని మరి గుడులకు వెళ్లకుండా ప్రార్థనలు చేయకుండా కూడా మంచిగా మంచి ప్రవర్తనతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కదా, మీరేమంటారు సార్ ప్రొఫెసర్ గారు? మంచి ప్రవర్తన ఎప్పుడు వస్తుంది అంటే సత్యం అనేది ఏదో తెలిసిన తర్వాత వస్తుంది కదా. సత్యం అనేది తెలియనప్పుడు మంచి ప్రవర్తన రాదు, గుడ్డి నమ్మకం అయిపోతుంది. వాస్తవానికి దేవుడు గాని మతము గాని ఒక సత్య శోధనతో అర్థం కావాలి, లేకుంటే గుడ్డి నమ్మకం అయిపోతుంది. ఆ గుడ్డి నమ్మకాన్ని ఆచరించినట్టయితే వీళ్ళు గుడ్డోళ్ళు అయిపోతారు. ఇంతవరకు గుడ్డి నమ్మకాలతో గుడ్డిలాగా బతుకుతున్నారు. అందువలన మొదటిది సత్యాన్వేషణ మొదటి మార్గం. ఆ సత్యాన్వేషణ ఏంది అంటే నమ్మకాలు వీళ్ళై కావు, ఇవన్నీ బ్లైండ్ బిలీఫ్స్ అనే ఉద్దేశంతో గుడ్డి నమ్మకాలని చెప్పి మతాన్ని నమ్మద్దు, కులాన్ని నమ్మద్దు. ఇది మొదటి సాధన. రైట్. నమ్మకం పోయిందనుకోండి వీళ్ళు ఏం చేస్తారు, మరి వీళ్ళకు కావాల్సిన మతం ఏంటిది, వీళ్ళు చేయవలసింది ఏంటిది, ఎవరిని పూజించాలా, ఎవరికి వీళ్ళకు తోడైతున్నారు, ఎవరు వీళ్ళకు సహకరిస్తారు అని వీళ్ళకు ఒక అన్వేషణ మొదలైతుంది. ఇంతవరకు బహుజనులకు అన్వేషణ మొదలు కాలే. ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్వేషణ చేసి ఆయన సాధించి కొన్ని హక్కులను బహుజనులకు ఇవ్వడం జరిగింది. దాంతో జ్ఞానం వస్తున్నది, ఎడ్యుకేషన్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఉత్పత్తులు వస్తున్నాయి, అనేకం వస్తున్నాయి. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా అందరు కూడా అన్వేషణ చేసి
సత్యాన్ని తెలుసుకొని ముందుకు పోయినట్టయితే భారతదేశము బాగుపడుతుంది అనేది వాస్తవం. రైట్. ఈ వాస్తవంతో బహుజనులు బ్రతకాలి. ఓకే. రెండవది సత్యాన్వేషణ మొదటిది, రెండవది కొన్ని సూత్రాలు పెట్టుకోవాలి. ఏంటి ఆ సూత్రాలు? ప్రపంచంలో వీళ్ళు దుఃఖంలో ఉన్నారు కదా, బాధలో ఉన్నారు కదా, దరిద్రంలో ఉన్నారు కదా, దీనికి కారణం ఏంటిది తెలుసుకోవాలి. దీనికి కారణం ఏంటి నేను చెప్తాను, అదేంటంటే బహుజనులు వేల సంవత్సరాలుగా వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించారు, వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఎట్లా? ఒక జమీందారు ఉన్నాడు, ఒక బ్రహ్మనాయన ఉన్నాడు, ఒక క్షత్రియుడు ఉన్నాడు, కుల వ్యవస్థ ఉంది, వర్గ వ్యవస్థ ఉంది, వర్ణ వ్యవస్థ ఉంది, దాని గురించే వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. ఓకే. వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించారు. సో రెండవ సూత్రం ఏంటంటే వీళ్ళ గురించే వీళ్ళు ఆలోచించాలి. ఆలోచించి వాళ్ళు ఎట్లా బ్రతకాలి, వాళ్ళ జీవితం ఎట్లా ముందు పోవాలి అని చెప్పేసి సెల్ఫ్ రీసెర్చ్ అనేది ఒకటి మొదలు కావాలి. ఓకే. స్వయంతో సాధన మొదలు కావాలి. సరే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా, రెండో భాగంలో చెప్పినట్లుగా, మరి స్వయం సాధనకై ఆలోచన చేయాలి, ఆలోచన మార్గాన్ని ఆచరించాలి అన్నారు. సో ఈ ఆలోచన మార్గాన్ని ఆచరించే దిశలో, ఆ యొక్క ఆచరించే మార్గంలో ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు తలెత్తితే ఏం చేయాలంటారు? స్వయముతో ఎప్పుడైతే సాధన మొదలైతుందో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే స్వయంతో ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఏమి చెయ్యలేరు, వాళ్ళకి అర్థం కాదు వేరే వాళ్ళకు. అంటే మీరు చెప్పినట్లుగా స్వయం శక్తితో సాధన చేసేటప్పుడు, స్వయం శక్తితో సాధనకై ఆలోచన చేసేటప్పుడు, మరి ఒకవేళ తప్పుడు సిద్ధాంతాలు లేదా ఒకవేళ ఒప్పు సిద్ధాంతాలు రెండు కలిసే అవకాశం ఉంది కదా. ఒకవేళ తప్పుగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అనేది అతనికి మాత్రమే పరిమితం అవుతుంది కదా. అటువంటప్పుడు ఈ యొక్క మీరు చెప్పిన రెండు పాయింట్ ఎలా? స్వయంతో ఉన్నప్పుడు మూడు క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి, నేను ఎవరిని, ఒకటి. రెండవది, నా జీవితానికి అర్థమేంటి. మూడవది, ఈ భూమి మీద ఏ ఉద్దేశంతో నేను ఉన్నాను. ఈ మూడు విషయాల లోపల జీవితం నడుస్తుంది. ఈ మూడు విషయాల లోపలనే సత్యాన్వేషణ మొదలైతుంది. ఇప్పుడు నేను ఎవరు అనుకున్నప్పుడు ఆయనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, వీళ్లకు ఆచారాలు, వ్యవహారాలు, మతాలు, నమ్మకాలు వీళ్ళవి కాదు కాబట్టి వీళ్ళకి మొదట అర్థమైంది ఏంటంటే నేను మనిషిని అనేది క్లియర్ కావాలి. క్లియర్ అయిపోతే వీళ్ళ కులం పోతుంది, మతం పోతుంది. నేను ఎవరిని అనే ప్రశ్నకు సమాధానం ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఈయన మనిషిలాగా ఉన్నాడు కదా, మనిషిలాగా ఉన్నాడు కాబట్టి నేను మనిషిని, సింపుల్. రెండవది, నేను మనిషిలాగా చేయవలసిన పని ఏంటిది, నా ఉద్దేశం ఏంటిది అని చూస్తే అప్పుడు ఒక మనిషిని మనుషులాగా తీర్చిదిద్దాలి అనేది ఈయన ఒక ఉద్దేశం అయిపోతుంది. అప్పుడు ఇతను మనిషి కాబట్టి మానవత్వంతో బ్రతికే వాళ్ళతో బ్రతకడానికి అలవాటు చేసుకుంటాడు. తీసుకున్న తర్వాత వీళ్ళు ఒక సమూహం ఏర్పడుతుంది. ఇట్లా తమతో మొదలైనటువంటి అన్వేషణ ఆ మానవత్వానికి దారి తీస్తుంది. దారి తీసిన తర్వాత మానవ సమూహం అనేది ఏర్పడుతుంది. ఇంతవరకు ప్రపంచంలో మానవ సమూహం లేదు. మతాల సమూహం ఉంది, కులాల సమూహం ఉంది, జాతుల సమూహం ఉంది, మోసం చేసే వాళ్ళ సమూహం ఉంది, పెట్టుబడిదారుల సమూహం ఉంది, ఈవెన్ క్రిమినల్స్ సమూహం కూడా ఉన్నది. కానీ మానవ సమూహం లేదు. సో మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి మానవ సమూహం ఏర్పడుతుంది. ఏర్పడితే వీళ్ళలో ఒక సంతోషం వచ్చేస్తుంది, ఒక సెలబ్రేషన్ వచ్చేస్తుంది. ఎట్లా?
ఇంతకాలము ఆ దేవుడు అనుకున్నాము, ఈ మతం అనుకున్నాము, ఈయన సాయం చేస్తాడనుకున్నాము, ఈయన మోసం చేసుకుంటే కూడా భరించుకున్నాము, కానీ మనము వేరు, మనం మనుషులము, వాళ్ళు కాదు అనేది క్లియర్ అవుతుంది. రైట్, క్లియర్ అయిపోతే వీళ్ళు వీళ్ళ జీవితంలో ఒక కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. 100% నమ్మకం వీళ్ళ మీద వీళ్ళకి కలుగుతుంది. కలిగి జీవితం అంతా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మనమే మనుషులం కదా, ఇంతవరకు మన మీద లేనిపోని బరువులు ఉండేటి, నెత్తి మీద నువ్వు అది నువ్వు ఇది అని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అనేవాళ్ళు లేరు. కాబట్టి మనమేందో మన తెలిసిపోయింది, మనమేందో ఇతరులు కూడా అర్థమైపోయింది అనేది మూడవ పాయింట్ సాధనలోకి వచ్చేస్తాయి. ప్రొఫెసర్ గారు చెప్పండి, మరి ఇప్పుడు ఇప్పటివరకు మనం రెండు అంశాల గురించి మనం చర్చించుకున్నాం. ఒకటి సత్యాన్వేషణ సాధన, మరి ఇంకోటేమో సూత్రాలు ఏర్పాటు చేసుకుని సాధన చేయాలి లేదా స్వయం సాధనకే ఆలోచన మార్గాలు మనం కనిపెట్టాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక మూడవ మార్గం ఏమిటంటారు? మూడవ మార్గము సార్, మార్పు వీళ్ళు వచ్చేస్తుంది. మూడవ దాంట్లో మార్పును వీళ్ళు సాధన చేయాలి. ఎందుకంటే పాత అలవాట్లు వట్టికనే పోవు, గతం వట్టికనే పోదు. ఓకే, పోదు కాబట్టి సాధన చేయాలి. ఇట్లా సాధన చేయాలి అంటే ఇంతకాలము మతాన్ని నమ్ముకున్నావు కాబట్టి ఇప్పుడు నమ్మకూడదు, నమ్మకూడదంటే చేయవలసింది ఏమిటి అని చూడాలి. ఓకే, ఎట్లా చూడాలి? పూర్వము వీళ్ళు గుడికి పోయి ప్రార్థన చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు. ఇప్పుడు స్వయంతో పూజలు చేసుకోవాలి. స్వయంతో అంటే వీళ్ళ ఆలోచనలను వీళ్ళు పూజించుకోవాలి. వీళ్ళు ఏది ఆలోచిస్తారో ఆ ఆలోచనలో వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఓకే, వాస్తవాన్ని తెలుసుకొని అవాస్తవాలను విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇక్కడ సాధనలో ముఖ్యమైన పాత్ర ఏం జరుగుతుందంటే, ఇంతవరకు కులజనులు మతాలు వీళ్ళ మీద ఎంత దుమ్ము పోసిండ్రో దాన్ని తులసేసుకోవాలి మొదట. ఓకే, ఎందుకంటే మనుషులన్న తర్వాత కులం ఉండదు కదా, ఆ కులం అనేటటువంటి బరువును తీసేయాలి. రెండవది మతం అనేటటువంటి బరువును తీసేయాలి. ఎంత ఈజీగా తీసేయాలి అంటే, వారి యొక్క మెదళ్ళలో, వారి యొక్క మనసుల్లో, మరి సమాజంలో నాటుకుపోయిన ఈ మతాలు, మతం అన్న పదాన్ని, ఆ యొక్క మతం అనే దానిని ఎలా తీసేయచ్చు అంటారు? అంత ఈజీ అంటారా? దీనికి ఒక మార్గం ఉన్నది. ఇంకొక మార్గం ఏంటంటే, మన జ్ఞానులు చెప్పినటువంటి ఒక విషయం ఉన్నది, అదేంటంటే నిర్మలత్వము అంటారు. ఓకే, నీవు ఎంత నిర్మలంగా ఉంటే అదే దైవత్వము అంటారు. అంటే ఇప్పుడు మైండ్లో ఉన్నటువంటి విభేదాలు కానీ, కుల విభేదాలు కానీ, మత విభేదాలు కానీ అవి తీసేసింది అనుకో, ఇప్పుడు మైండ్లో ఏముంటుంది? నిర్మలం ఉంటుంది కదా. ఓకే, వాస్తవానికి మైండ్లో ఉన్నది ఏంటి అంటే ఈ విభేదాలే ఉంటాయి. కుల విభేదాలు ఉంటాయి, మత విభేదాలు ఉంటాయి. కాబట్టి కులం అనేటటువంటి, మతం అనేటువంటి పదాలను వీళ్ళ మెదళ్ళకు తీసేయాలి. వీళ్ళ డిక్షనరీలు ఉంటే అందులో కూడా కట్ చేసేయాలి. కట్ చేసేసి మైండ్ అప్పుడప్పుడు నువ్వు ఈ కులం ఈ మతం అంటుంటది కదా, అంటుంటే కాదు కాదు కాదు, నేను మారిపోయిన మనిషిని అని సాధన చెయ్యాలి. సాధన చేసినట్టయితే మైండ్లకి కులం వెళ్ళిపోతుంది డస్ట్ పోయినట్టు. ఇది ఎట్లా తయారైపోయిందంటే, పెన్నెం లేక పెన్నెంలో ఎంత నలుపుగా వంట చేస్తే పెన్నె మీద ఉంటుందో అట్లా ఉన్నది మతం కులం అనేది. దాన్ని మంటలో వేసి ఆ పొరను తీసేయాలి. ఓకే, తీసేస్తే వీళ్ళ మైండ్ ఎట్లయితుంది? నిర్మలం అయిపోతుంది.
వీళ్ళ మైండ్ నిర్మలం అయిపోతే హృదయం ఏమైపోతుంది? నిర్మల హృదయం అయిపోతుంది. నిర్మల హృదయం అయిపోతే భగవంతుడు ఎవరో వీళ్ళ లోపటనే కనబడతాడు. ఎందుకంటే భగవంతుడు ఎవరు అంటే ఎలాంటి విభేదం లేనివాడు కదా, మనసులో కల్మషం లేనివాడు కదా. ఇప్పుడు బహుజనులే కల్మషం లేని నిర్మల హృదయాలు అయిపోయినాయి కదా, అంటే వీళ్ళెవరు ఇప్పుడు దేవతలో సమానం అయిపోతారు. దేవతలో సమానం అయిపోయిన తర్వాత వీళ్ళు పాటించవలసింది ధమ్మను పాటించాలి, అంటే ధర్మాన్ని పాటించాలి. ఈ ధర్మాన్ని పాటించడం అనేది ఎప్పుడు అలవాటైతుంది అంటే హృదయము నిర్మలమైతేనే హృదయము సహకరిస్తుంది. హృదయం నిర్మలం కాకుంటే మైండ్ కష్టపెడుతుంటది. అంటే ఇప్పుడు మనస్సును నిర్మలంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి, ఎలా సాధన చేయాలి అంటే అప్పటికే గజిబిజిగా గందరగోళంగా జీవన శైలి మీద కానీ, జీవన స్థితిగతుల మీద కానీ, సమాజ స్థితిగతుల మీద కానీ, అన్ని అంశాల మీద కానీ ఒక మనిషి మరి ఒక రకమైన అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఎన్నో హావభావాలను కలిగి ఎంతో భావజాలను కలిగి ఉంటారు. మరి వీటన్నిటినీ తొలగించుకొని ఆ మనసుని నిర్మలంగా ఏ విధంగా సాధన చేయొచ్చు అంటారు? చాలా సింపుల్. అది కూడా ఇప్పుడు ఇంతకు ముందు బహుజనులు కులంతో మతంతో ఉన్నారు కదా, కులంతో మతంతో ఉన్నవాడు వేరు, కులం లేకుండా మతం లేకున్న వాడు వేరు అనేటటువంటి ఒక భావాన్ని తీసుకొచ్చుకోవాలి. సాక్షి భావం అంటే దీన్ని. ఉదాహరణకి ఒక వ్యక్తి కులంతో ఉన్నప్పుడు మతంతో ఉన్నప్పుడు కులం ఆలోచనలు మతం ఆలోచనలు వచ్చేటివి. ఇప్పుడు వీళ్ళేం చేయాలి, ఆ ఆలోచనలకు సాక్షి కావాలి. సాక్షి అంటే ఇప్పుడు శరీరం ఉన్నది, శరీరము తనదే, మైండ్ ఉన్నది, మైండ్ తనదే, కానీ ఆలోచనలు తనవి కావు. తనవి కావున్నప్పుడు ఇతను ఏం కావాలి, ఆ ఆలోచనలకు సాక్షి కావాలి. సాక్షి అయి నేను ఈ ఆలోచనకు సాక్షిని, కానీ నేను కాదు అనుకోవాలి. అంటే ఇక్కడ ఇంకొక విషయం రవిప్రసాద్ గారు, అంటే ముఖ్యంగా మన మనసులో ఏదైతే ఉంచుకొని అవతల వ్యక్తి ముఖాన్ని చూస్తామో ఆ వ్యక్తి ముఖం కూడా మన మనసులో ఉన్న భావనతో పాటు నిండి ఉంటుంది అన్నది. అంటే నాకు కోపం వచ్చి మీ ముఖంలో చూశానంటే మీరు కూడా కోపంతో ఉన్నట్లే కనిపిస్తుంది. ఒకవేళ నాకు మనసులో నిర్మలంగా ఉండి మీ ముఖం చూశానంటే నాకు నిర్మలమైన ముఖం మీది నిర్మలమైన ముఖంగా నాకు కనిపిస్తుంది. ఈ యొక్క భావన ఎప్పుడు వస్తుంది అంటారు జనంలో? ఈ భావన ఎప్పుడు వస్తుందంటే సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు, ద్వంద్వము అద్వైతం అంటారు కదా. అద్వైతం అంటే ఒకే ఒక భావన, ద్వంద్వం అంటే రెండు భావాలు. రెండు భావాలు గల వాళ్ళ ముఖము గలీజుగా ఉంటది. మనిషి ఉండి కులంతో ఉన్నా మతంతో ఉన్నా గలీజుగా ఉంటది ముఖం. కానీ ఒకటే అద్వైతంతో అంటే ఒకటే భావంతో, దాని వన్నెస్ అంటారు. అంటే తన మనసు, తన శరీరము, తన హృదయం ఒకటిగా ఉందో అతడు స్వచ్ఛత కనబడుతుంది. ఎంత స్వచ్ఛగా ఉంటే, మనము ఈ దినాల్లో పట మినరల్ వాటర్ అంటాం కదా, మినరల్ వాటర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అట్లా ఉంటది కాబట్టి ఆ మినరల్ వాటర్ లో ఏమున్నా కనబడుతుంది ఎవరికి, చూసేవాడికి కనబడుతుంది. కాబట్టి అతడు వాడు వన్నెస్ ఉన్న వాడితో మమేకం అవుతాడు. మనిషిపై మీలో ఇంత గొప్ప మార్పు రావడానికి కారణం ఏంటిది చెప్పు, నేను కూడా మీ మార్గాన్ని అనుసరిస్తా అని చెప్పి అంటాడు. ఎందుకంటే మంచి నీళ్లకు చెడిపోయిన వాటర్కు చాలా తేడా ఉంటది, రెండు కలవలేవు. ఈ నీళ్ళు అందులో పోయినావనుకో అందడైపోతాడు, కానీ అది అందులో ఓడు. కారణం ఏంటంటే అందులోకి వెళ్ళి వస్తుంది కాబట్టి. చెడు నీళ్లు మంచి నీళ్ళు అయిపోయినాయి. ఒకసారి మంచి నీళ్ళు అయిపోయింది అనుకో, మంచి వ్యక్తి అయిపోయింది అనుకో, వేరే వాళ్ళతో కలిసే అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈయన సాధనతోటి మంచి నీళ్ళు అయిపోయింది, మంచి మనిషి అయిపోయింది. ఎందుకంటే కులం మతం పోవడం అంత ఈజీ కాదు. పరివర్తన ప్రతి క్షణము
ఆలోచనని పట్టించుకోవాలి, ప్రవర్తనను పట్టించుకోవాలి, చెడు ఏదో చూడాలి, మంచి ఏదో చూడాలి, అదేవిధంగా సత్యం ఏదో చూడాలి, అసత్యం ఏదో చూడాలి. ఇంతవరకు ఇతడు ఇతని దృష్టి వేరుగా ఉన్నది. రైట్. అంటే ఇప్పుడు ప్రొఫెసర్ గారు మరొకటి కూడా, మరి ఒక బహుజనుడు సత్యాన్ని వేస్తున్న సాధన చేసేటప్పుడు కానీ, మరి అదేవిధంగా మీరు చెప్పినట్లుగా స్వయం సాధనాలకై ఆలోచన చేసేటప్పుడు కానీ, మరి మార్పును సాధన చేయటం అంటే మార్పు కోసం సాధన చేయటం కానీ, ఇవన్నీ ఒకసారిగా అతనికి ఎలా అలవాటుపడతాయి? అంటే ఒక బహుజనుడు అంటే ఒక ఉత్పత్తి కులం, ఒక బహుజనుడు అంటే ఒక సేవాకులం, ఒక బహుజనుడు అంటే మరి విశ్వం మొత్తం ఆవరించి ఉన్న, వ్యాపించి ఉన్న ఒక జనుడుగా చెప్పుకోవచ్చు. అన్ని కార్యకలాపాలు ఆయనకి తెలుసు, కానీ ఈ యొక్క హడావిడిలో, జీవనశైలిలో, మరి ఒడిదుడుకుల బ్రతుకుల్లో ఈ యొక్క సాధన ఏ విధంగా పెంచుకోవాలంటారు, సాధన మార్గాలని? ఈ సాధన మార్గాల్లో గొప్ప విషయం ఏంటంటే, ఏ మనిషి అయితే హృదయంతో జీవిస్తాడో అతడు ఏ పని చేసినా హృదయంతో జీవిస్తాడు. హృదయంతో జీవిస్తున్నప్పుడు ఇతని కల్మషాలు ఉండయి, కాబట్టి ఏ పని చేసినా ధ్యానంతో చేసేస్తారు, ఇష్టంతో చేసేస్తారు, ప్రేమతో చేసేస్తారు, సంతోషంతో చేసేస్తారు. ఇంతకుముందు ఈ కులము, ఈ మతము, ఈ వివాదంతో బ్రతికే వాళ్ళు కదా, ఇప్పుడు అట్లా ఉండదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఏ పని ముట్టుకున్నా చాలా గొప్పగా, చాలా ఇష్టంతో చేస్తారు. రైట్ సార్. ప్రొఫెసర్ గారు ఇక చివరిగా చెప్పండి, మరి సాధన సంపద మార్గాలలో ముఖ్యంగా మరి బహుజనుడు, ప్రతి బహుజనుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన మార్గం, ముఖ్యమైన యొక్క ఒక మార్గాన్ని అన్వేషించుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటారు? మూడు మార్గాలండి. ఒకటి, తన గురించి ఎక్కువ ఆలోచించాలి, ఇతరుల గురించి ఆలోచించద్దు, అది దుఃఖానికి మార్గం. రెండవది, తన గురించి తను ఆలోచిస్తున్నప్పుడు తన మైండ్లో ఉన్నటువంటి కల్మషాలు, విభేదాలు ఏమున్నాయో వాటిని దూరం వెళ్ళగొట్టుకోవాలి. ఓకే. మూడవది, హృదయంతో దీవించాలి. హృదయంతో దీవిస్తే నిర్మల హృదయం అయిపోతారు. ఓకే. నిర్మలం అయిపోతే వీళ్ళే దేవుళ్ళు అయిపోతారండి. అంటే దేవుళ్ళు అవుతారా, దైవిక లక్షణాలను కలిగి ఉంటారంటారా? దైవిక లక్షణాలు వస్తే దేవుడు అన్నట్టే. ఓకే. దైవిక లక్షణాలు అంటే సత్యంతో ధర్మంతో దీవించడమే, దేవుడికి ఏం ఉండదు దేవుడు అంటే. రైట్. వీళ్ళు వస్తుంది కాబట్టి, వీళ్ళు సత్యం ఉంటుంది, వీళ్ళు ధర్మం ఉంటుంది, వీళ్ళు ప్రేమ ఉంటుంది, ఆనందం ఉంటాం కాబట్టి వీళ్ళను వేరే వాళ్ళు అనుసరిస్తారు, వీళ్ళే దేవుళ్ళు అయిపోతారు, రేపు నాయకులు కూడా అయిపోతారు. కనుక ఇదే ముఖ్యమైన మార్గం అని చెప్పి బహుళందరూ గ్రహించాలని చెప్పి నేను మనవి చేస్తున్నానండి. సార్ చివరిగా చెప్పండి, మరి మీరు ఒక ప్రొఫెసర్గా ఉన్నారు, అదేవిధంగా మరి బహుజనుల గురించి సంబంధించిన సిద్ధాంతాలను చెబుతున్నారు, సో ఈ సాధన సంపద ద్వారా బహుజనుల్లో ఎటువంటి మార్పు వస్తుంది అనుకుంటున్నారు మీరు, మీ యొక్క అభిప్రాయం? ప్రపంచం లోపల ఒక మానవ సమూహం ఏర్పడలేదు, కొత్తగా ఈ సమూహం ఏర్పడితే వీళ్ళు ప్రపంచానికి ఆదర్శం అయిపోతారు. భారతదేశానికి వీళ్ళు ఒక గొప్ప నాయకులు అయిపోతారు, దైవజ్ఞులు అయిపోతారు, ప్రభువులు అయిపోతారండి. రైట్. కాబట్టి ఒక పరివర్తనని, ఒక మార్పుని, ఒక హృదయాన్ని తప్పకుండా సాధన చేయాలి. బుద్ధుడు చేసింది ఇదేనండి. బుద్ధుడు చేసింది తన ఆలోచనలను, తన హృదయాన్ని చక్క పెట్టుకోవడమే తను చేసిన పని. దానికి ధ్యానమే మార్గం అని చెప్పాడు. ఇక్కడ మనము ధ్యానము కానీ పని కానీ ఇష్టంతో చేసినట్టయితే అదే మార్గం అయిపోతుంది, అదే బహుజనులకు అభివృద్ధి పదంలో నడిపిస్తుందండి. రైట్ సార్. ప్రొఫెసర్ గారు థ్యాంక్ యూ మచ్. మరి సాధన సంపద గురించి ఇంతసేపు మాతో పాటు చర్చించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మచ్ అండి. మరి అదేవిధంగా మరి ప్రొఫెసర్ రవిప్రసాద్ గారు చెప్పారు, ఇంతసేపు సత్యం చేస్తున్న సాధన చేయాలి, మరి సత్యాన్ని అన్వేషించే మార్గంలో మరి అనేక అడ్డంకులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది, వాటిని కూడా సాధన ద్వారా మాత్రమే దాటుకుంటూ వెళ్ళి లక్ష్య సాధన, లక్ష్య సిద్ధి పొందే అవకాశం ఉందంటూ కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి సూత్రాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధన చేయాలని చెప్పారు. అంటే స్వయం సాధనకై మార్గాలను,
లేదా ఆ యొక్క సాధన మార్గాలను అన్వేషించుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మార్పును కూడా సాధన చేయాలి, మార్పుకై సాధన చేయాలంటూ కూడా వారు చెప్పడం జరిగింది. ఈ మార్పుకై సాధన చేసే క్రమంలో నిర్మలత్వాన్ని ఆపాదింప చేసుకోవాలి, నిర్మలత్వాన్ని గుండెల్లో నింపుకోవాలంటూ కూడా వారు చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ కే టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.